పేదల పెన్నిది అలు పెరుగని పోరది మార్క్సిజం లేని నిజం వెను చూపని సిద్ధాంతం వెలుగులకై ప్రస్థానము ఇది ఉద్యమ ప్రస్థానం సిపిఎం ఉద్యమ ప్రస్థానం అది 18వ శతాబ్దపు నడిమి కాలం. దోపిడి పీడనల పదఘట్టనలు యావత్ ప్రపంచ కష్టజీవులు చీకటి బతుకుల్లో కొనారిల్లుతున్న కాలం. చల్లారిన సంసారాలు మరణించిన జన సందోహం అసహాయుల చరిత్రలో మూల్గుతున్నవి అదే సమయంలో విశ్వమానవ కళ్యాణం కోసం మరో ప్రపంచపు విధాత ఉదయించాడు. అతడే మన కామ్రేడ్ కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ ను కన్నది కాలం మానవ చరిత్ర సారంగా వర్గ పోరాట అంతిమ పోరులు కార్మికుని గెలిపించంగా కార్ల్ మార్క్స్ ను కన్నది కాలం మానవ చరిత్ర సారంగా వర్గ పోరాట అంతిమ పోరులు కార్మికుని గెలిపించంగా సమాజ మార్పుకు సకల కార్మికులు లాంగు మార్చు చేయాలంటూ అప్పటి వరకు భూస్వాముల ధనస్వాముల ఇనుప పాదాల కింద నలిగిపోతున్న శ్రమకు విలువ సంతరించుకునే శుభగడియలు ఆరంభమైనాయి. ఇంతింతై వటుడింతై కార్ల్ మార్క్స్ తన ఉద్యమ సహచరుడు ప్రాణప్రదమైన మిత్రుడు ఎంగెల్స్ తో కలిసి దోపిడీ రహిత సమసమాజం కోసం 1848లో కమ్యూనిస్టు ప్రణాళిక రచించారు. గడిచిన చరిత్రంతా వర్గ పోరాటాల చరిత్రని ప్రపంచ కార్మికులారా ఏకం కండు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈ చారిత్రాత్మక నినాదాన్ని యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. రక్తంతో ఎరుపెక్కిన బాటరా మహా
ఆ మహనీయులు ప్రపంచానికి అందించిన సిద్ధాంతపు వెలుగులు. 1917లో నిరంకుశ జారు ప్రభుత్వాన్ని కూలదోసి కామ్రేడ్ లెనిన్ సోవియట్ రష్యా విప్లవాన్ని జయప్రదం చేశారు. క్రెమ్లిన్ కోటపై అరుణపతాకం గర్వంగా సమున్నతంగా ఎగిరింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ తరుణంలో అప్పుడప్పుడే పురోగమిస్తున్న ప్రపంచ దేశాల కార్మిక వర్గానికి, ప్రగతిశీల శక్తులకు సోవియట్ రష్యా విప్లవం అణువణువునా నూతన ఉత్తేజాన్ని అందించింది. భారతదేశ గడ్డపై స్వాతంత్రోద్యమంతో పాటు ఉవ్వెత్తున పోరాటాలు ఇగిసిపడుతున్న సందర్భం. భారతమాత దాస్య శృంఖలాలను తుత్తినీయలు చేసేందుకు స్వాతంత్ర సమరయోధులు చేస్తున్న భీషణ శంఖారావం దేశం నలుచెరువులా మారుమోగుతుంది. నెత్తురుమండి వడలు పొంగే సాహస వీరుల సమరశీలత. యుగాంత, నవజవాన్ భారత సభ, ఇలా పలు పోరాట మార్గాలను ఎంచుకుని అనతి కాలంలోనే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ గా ఏకోన్ముఖులయ్యారు. వారందరి నినాదం ఒక్కటే, ఇంక్లాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి. ఇది విశాల భారత స్వతంత్ర సమరపు చరిత్ర సమవాకారం. దాస్యపు సుంకల తెంచిన యోధుల భీషణ శంఖారావం. ఎత్తురు మండి వడలు పొంగే సాహస వీరుల కథనం. బానిస దేశపు జనుల గలేసిన స్వేచ్ఛాకేతన చరితం. కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు అంకురార్పణ జరిగింది.
పరిణామాలను గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు ఉద్యమాన్ని మొగ్గలోనే దించేయాలని 1922 పెషావర్ కుట్ర కేసు, 24 కాన్పూర్ కుట్ర కేసు, 29 మీరట్ కుట్ర కేసులను కమ్యూనిస్టు నాయకత్వంపై బనాయించింది. 1934 వరకు సాగిన ఈ దమనకాండలు కొందరు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులను ఉరి తీసింది కసాయి బ్రిటిష్ ప్రభుత్వం. అనేక మంది కఠిన కారాగార శిక్షలను అనుభవించారు. దేశం యావత్తు చలించిపోయింది. అనల కిరీటం, అనల కిరీటం, శతగ్ని ఎదుటని స్వేచ్ఛాగారం, కారాగారం బహిష్కారం, ఉరికంబాలు ఫికర్ కురా, లేత బుగ్గలు రంగుల కలలు, అగ్ని నాల్కల మృత్యువు కౌగిలి, రుధిర ప్లావిత స్వరాజ్య పుష్పం, అమ్మకు పులు అలంకరిద్దా, అమర్ రహే అమర్ రహే నేపథ్యంలో దేశంలో పోరాట మార్గాలు నూతన పంథాను సంతరించుకున్నాయి. కార్మిక సంఘం, ఏఐటియుసి, కమ్యూనిస్టుల నాయకత్వాన్ని కొత్త పుంతలు తొక్కింది. బొంబాయిలో కార్మికులు పట్టణ మిల్లుల పోరాటాలు, కాఫీ తే ఆకు తోటల దిన కూలీలా సమరాలు, బొంబాయిలో కార్మికులు పట్టణ మిల్లుల పోరాటాలు, కాఫీ తే ఆకు తోటల దిన కూలీలా సమరాలు, చీనా హై తో మరణా సీకో, చీనా హై తో మరణా సీకో, కదం కదం పర్ లడనా సీకో, అనలు అనలు గమోదలయ్యాయి, వరద బిల్లు వలయ్యాయి, అలలు అలలుగా మొదలయ్యాయి, వరద బిల్లు వలయ్యాయి. వేతనాలు పెరగాలంటూ హక్కులన్నీ దక్కాలంటూ, వేతనాలు పెరగాలంటూ హక్కులన్నీ దక్కాలంటూ, సంఘాలన్నీ సంఘటితంగా, సంఘాలన్నీ సంఘటితంగా, కార్మిక శక్తిని జగతిని చాటగా, అలలు అలలుగా మొదలయ్యాయి, వరద బిల్లు వలయ్యాయి, అలలు అలలుగా మొదలయ్యాయి, వరద బిల్లు వలయ్యాయి, వరద బిల్లు వలయ్యాయి. అప్పటి వరకు వేతనాల కోసం, హక్కుల కోసం పోరాడే కార్మిక వర్గం సామ్రాజ్యవాద వ్యతిరేక రాజకీయాలను సంతరించుకుంది. దేశ విముక్తికి విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కమ్యూనిస్టుల నాయకత్వంలో పనిచేయడం ప్రారంభించాయి. స్వాతంత్ర పోరాటం కొనసాగుతోంది. బానిస విద్యను తృణీకరిస్తూ కదిలారు విద్యార్థులు, జమీందారు వ్యతిరేక పోరులో తెగించారు గ్రామీణ రైతులు, వేతనాలు హక్కులతో పాటు
సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూ కదిలెను నాడు కార్మిక సేన స్వాతంత్రోద్యమ సంకల్పంతో స్వాతంత్రోద్యమ సంకల్పంతో విదేశీ వస్తు బహిష్కరణ ఉప్పు కోసం దండియాత్ర సైమన్ గో బ్యాక్ నినదిస్తూ దేశం మొత్తం రాజనునిపై ఒకటే మాట వందే మాతరం ఒకటే లక్ష్యం స్వాతంత్రం ఒకటే నడక సావో బతుకో భారత మాత దాస్య విముక్తి 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 ప్రపంచానికి పాడుకాలం దాపురించింది. నరహంతకుడు నియంతా నాది హిట్లర్ ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకునేందుకు 1941 జూనులో సోవియట్ యూనియన్ పై దాడి చేశాడు. స్టాలిన్ నాయకత్వంలో సోవియట్ ఎర్రసేనలు ఎదురెట్టి పోరాడి హిట్లర్ను తరిమి తరిమి కొట్టాయి. ఈ కథన భూమి 2 కోట్ల మంది సోవియట్ వీరులు తమ ప్రాణాలను బలిదానం చేసి ప్రపంచానికి శాంతిని ప్రసాదించారు. ఫలితంగా తూర్పు యూరోపులోని అనేక దేశాలలో సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడి విశ్వమానవాళికి శాంతి గీతాన్ని ప్రసాదించారు. అంటూ బుద్ధి లేక పలవరించు ఉన్మత్తుల గుండెలలో పులికి పాటు కలిగించగా ఎగురవే పావురమా ఎగురవే మాసెల సంకేతమా ఎగురవే మాసెల సంకేతమా ఈ నేపథ్యంలో ఆర్థికంగా కునారిల్లిన సామ్రాజ్యవాదం వలస దేశాలను పరిపాలించలేని స్థితికి నెట్టబడింది. మరో ప్రక్క మన దేశంలో ఉవ్వెత్తున సాగుతున్న కాంగ్రెస్ నాయకత్వాన ఉద్యమాలు మహాత్మాగాంధీ క్విట్ ఇండియా పిలుపు ఇండియన్ నేషనల్ ఆర్మీ తిరుగుబాటు రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుతో పాటు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో బెంగాల్లో తెబాగా కేరళలో ఉన్నప్పా వాయులో మహారాష్ట్రలో వద్లీ ఆదివాసీ తిరుగుబాటు నీలగిరి రైతాంగ పోరాటాలు కదంతుక్కాయి. వెన్నెముక విరిగింది బ్రిటిషోళ్లకు తిరుగుబాట్ల పూల దండ భరత మాతకు వెన్నెముక విరిగింది బ్రిటిషోళ్లకు తిరుగుబాట్ల పూల దండ భరత మాతకు జవాబు వెన్నెముక విరిగింది బ్రిటిషోళ్లకు తిరుగుబాట్ల పూల దండ భరత మాతకు వెన్నెముక విరిగింది బ్రిటిషోళ్లకు తిరుగుబాట్ల పూల దండ భరత మాతకు కమ్యూనిస్టులా
ప్రభుత్వ బాగా ఎగిసెను పిడుగై విరిగింది బ్రిటిషోళ్లకు తిరుగుబాట్ల పూల దండ భరత మాతకు తిరుగుబాట్ల పూల దండ భరత మాతకు. వీటన్నిటికీ తలమానికంగా 1946 కమ్యూనిస్టుల నాయకత్వంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైంది. బాన్చందురా నీ కాల్మొక్కుతా అన్న బక్కోళ్ల చేత బందూకులు పట్టించిన ఈ చారిత్రాత్మక పోరాటంలో 3,000 గ్రామరాజ్యాలు ఏర్పడ్డాయి. 10,00,000 ఎకరాలు నిరుపేదలకు పంచింది కమ్యూనిస్టు పార్టీ. తెలంగాణ వీర తెలంగాణ వీరులు రన్నా అమర జీవులు రన్నా తెలంగాణ వీర తెలంగాణ వీరులు రన్నా అమర జీవులు రన్నా తెలంగాణలో నైదా మోడి కమ్యూనిస్టు తెలంగాణతో పాటు కోస్తాంధ్రలో భూస్వామ్య జమీందారీ వ్యతిరేక పోరాటాలు ఉవ్వెత్తున జరిగాయి. అనేక మంది వీరులు అసూలు బాసారు. కింకరులు కౌలులె వీసిస్తుల పేరిట నిలువు దోపిడీలు కౌలులె వీసిస్తుల పేరిట నిలువు దోపిడీలు సంపద మూటలు విలాసాలలో దొరలు దొరసానులు కరువు కాటకాలొచ్చినా చూపరు జాలి రైతు బతుకులు దిగజారి అయ్యారు కూలి అయ్యారు కూలి. ప్రజా పోరాటాలే కాదు, ప్రజా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడింది కమ్యూనిస్టులే. గురజాడ, వీరేశలింగం, అల్లూరి తదితరుల జీవిత గాథలను రచనలు ముద్రించి రాష్ట్రం నలుమూలలా గానం చేసింది. ప్రజానాట్య మండలి నిర్మాణానికి నడుం కట్టి కళ కళ కోసం కాదు ప్రజల కోసమని చాటింది కమ్యూనిస్టులే. నదులన్నీ కడలికి చేరినట్టుగా రైతాంగ, కార్మిక వర్గ, సమస్త జనుల పోరాటాలతో దేశం మట్టుడుగుతున్న ఈ దశలో భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతదేశ జాతీయోద్యమ నాయకత్వానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి కుదిరిన ఒప్పందమే 1947 సిద్ధించిన స్వాతంత్ర్యం. విభజించు పాలించు అనే కుటిల నీతికి పాల్పడ్డ బ్రిటిష్ ప్రభుత్వం ఈ గడ్డను
భారత్ పాకిస్తాన్లుగా చీల్చింది. స్వాతంత్ర్యం వచ్చిందంటూ పండుగ చేయాలా, చీలిన దేశం పోయిన ప్రాణాలు ఆనందం చూడాలా. శవాల గుట్టలపై ఎగిరే త్రివర్ణ పతాకం, త్రివర్ణ భారత్ కన్నుల నిండా కన్నీటి తటాకం. స్వాతంత్ర్యం వచ్చిందంటూ పండుగ చేయాలా, చీలిన దేశం పోయిన ప్రాణాలు ఆనందం చూడాలా. దొంగలు పంచుకున్నారు స్వరాజ్య ఫలాలను, నిరాశ ముంగిట నిలిచాయి దేశభరిత కలలన్నీ. దేశం చీలిపు మత మారణ హోమంలో లక్షలాదిగా హతులయ్యారు. మహాత్మా గాంధీపై క్రోధంతో హిందూ మతోన్మాది నాథురామ్ గాడ్సే తుపాకీ గుండెతో భారత జాతిపిత మహాత్మా గాంధీ అసలు భాష పెట్టుబడిదారి భూస్వామ్య వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టుల నాయకత్వంలో జరుగుతున్న భూస్వామ్య వ్యతిరేక పోరాటాలపై కక్షగట్టింది. నిరంకుశంగా నిర్బంధాన్ని కొనసాగించింది. పటేల్ ఆదేశాలతో భారత సైన్యం తెలంగాణ ప్రాంతంలోని కమ్యూనిస్టు ఉద్యమంపై దమనకాండ సాగించింది. 4,000 మంది కమ్యూనిస్టు యోధులను పొట్టన పెట్టుకుంది. ఎంత చెప్పినా తక్కువరా, నెహ్రూ సేనల రాచకం. ఎంత చెప్పినా తక్కువరా, నెహ్రూ సేనల రాచకం. 4,000 కమ్యూనిస్టుల కాల్చివేతలు అమానుషం. తెలంగాణ అయ్యింది నెత్తుటి గాయం, బానిస విముక్తి పోరాటంపై ఎంతటి అన్యాయం. 3,000 గ్రామాలకు స్వేచ్ఛ, 10,00,000 ఎకరాలు పంపకం. అణగారిన వర్గాల గౌరవం, మట్టి మనిషికి దక్కిన పట్టం. రాక్షస హింసకు బలి అయ్యాయి, చెరగని చెరితగా నిలుచున్నాయి. రాక్షస హింసకు బలి అయ్యాయి, చెరగని చెరితగా నిలుచున్నాయి. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కూడా 1951లో పోరాట విరమణ వరకు ఈ దమనకాండ కొనసాగింది. వాళ్ళు వదిలెళ్ళిన చెప్పులు నల్లవాళ్ళు తొడిగేశారు, నల్లవాళ్ళు తొడిగేశారు. ఉన్నోళ్లకు ఊడిగమవుతూ పేదోళ్లను అణిచేశారు.
చేశారు. కాంగ్రెసు సంపన్నుల పక్షం, కమ్యూనిస్టులు పేదల పక్షం. స్వాతంత్రం వచ్చింది కొందరికి, కష్టాలు కన్నీళ్లు అందరికి, కష్టాలు కన్నీళ్లు అందరికి. ఊరు గుడ్డ నీడ విద్యా వైద్యం ఉపాధులు అందరికీ దక్కాలన్నందుకు కమ్యూనిస్టుల పైన కాంగ్రెసు దాడి, కమ్యూనిస్టుల పైన కాంగ్రెసు దాడి, కమ్యూనిస్టుల పైన కాంగ్రెసు దాడి, కమ్యూనిస్టుల పైన కాంగ్రెసు దాడి. 1952లో ప్రథమ సార్వత్రిక ఎన్నికలలో పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది కమ్యూనిస్టులే. 1957 కేరళ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల ద్వారా తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం కామ్రేడ్ నంబూద్రిపాద్ నాయకత్వాన ఏర్పడింది. గ్రామ పంచాయతీలకు విశేష అధికారాలు, భూ సంస్కరణల అమలు, అక్షరాస్యతకు పెద్దపీట, పాలనలో ప్రజలకు భాగస్వామ్యం, ఈ ప్రాధాన్యతలుగా జనరంజక పాలనతో దేశానికే ఆదర్శంగా నిలిచింది. పార్లమెంటులు కమ్యూనిస్టులే ప్రధాన ప్రతిపక్షం, తొలి పార్లమెంటులు కమ్యూనిస్టులే ప్రధాన ప్రతిపక్షం. కష్టజీవి వెన్నుదన్నుగా జరిగారు శాసన సమరం, తొలి పార్లమెంటులు కమ్యూనిస్టులే ప్రధాన ప్రతిపక్షం. కేరళలో కమ్యూనిస్టులు చేశారు ప్రజల పరం, అక్షరాస్యత భూమి పంపకం పంచాయతీలదే పెత్తనం, ప్రజల పాలనకు ఆనాడే నంబూద్రి నాటాడు విత్తనం, నంబూద్రి నాటాడు విత్తనం. కళ్ళు పుట్టిన కాంగ్రెసు కమ్యూనిస్టు పాలన కూల్చింది, ప్రజా తీర్పును మంటగలిపే పాపానికి ఒడిగట్టింది, మత శక్తులతో షరీకు తానై రౌడీ యుద్ధం చేపట్టింది, ఇందిరాగాంధీ కుతంత్రాలకు కేరళ సీమ బలి అయ్యింది, కేరళ సీమ బలి అయ్యింది. పురిటిలోనే కన్నబిడ్డను చంపే కసాయిక కాంగ్రెస్ ప్రభుత్వం 1959-356 అధికరణను ఉపయోగించి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసింది. అనంతర కాలం పాలకవర్గాల దోపిడీ ప్రతిఘటించే విషయంలో వచ్చిన సైద్ధాంతిక విభేదాలు తీవ్రతరమవ్వడంతో కమ్యూనిస్టు పార్టీలో చీలిక అనివార్యమైంది. 1964 32 కేంద్ర నాయకులు తెనాలిలో సమావేశమై సదస్సు నిర్వహించుకున్నారు. డిసెంబర్ మాసంలో కలకత్తాలో జరిగిన 7వ అఖిల భారత మహాసభలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏర్పడింది. నవరత్నాలుగా భాసిల్లిన సుందరయ్య, ఈఎంఎస్ నమ్ముద్రిపాల్, మాకినేని, ఏకే గోపాలన్, జ్యోతి బసు, వి రామ్మూర్తి, హరికిషన్ సింగ్ సుర్జిత్, ప్రమోద్ దాస్ గుప్తా, బీటి రణదివి పాలిట్ బ్యూరోగా ఎన్నికయ్యారు. సుందరయ్య ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఎవరిపై పోరాటం, ఎందుకొరకు పోరాటం, ఎవరిపై పోరాటం,
కలిసొచ్చే మిత్రులెవ్వరు, పోల్చాల్సిన శత్రువులెవ్వరు, కలిసొచ్చే మిత్రులెవ్వరు, పోల్చాల్సిన శత్రువులెవ్వరు. ఉద్యమంలో చర్చను తీవ్రం చేశారు, మితవాదాన్ని ఎదిరించి మార్క్సిజాన్ని కాపాడారు. బుద్ధ పెట్టుబడి బడా భూస్వామి ప్రయోజనాలు కాపాడేందుకు పాలక వర్గం నిలబడిందని జీవితానుభవం చెప్పింది. దీనిని నమ్మిన వాళ్ళయ్యారు సిపిఎం పార్టీ. కలకత్తా మహాసభల్లో సుందరయ్య కార్యదర్శిగా. పంతొమ్మిది వందల 1965 ఎన్నికల్లో సిపిఎం మరుణ పతాక కేరళ వినివీధుల్లో సమున్నతంగా ఎగిసింది. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు ఉధృతమయ్యాయి. విభేదాలతో కాంగ్రెస్ చీలిపోయింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం సిపిఎం కేంద్రమైన బెంగాల్లో 1972 సంవత్సరంలో అర్ధ ఫాసిస్ట్ బీభత్స కాండను సృష్టించింది. సిపిఎం పార్టీ పైన ఉక్కు పాదము మోపింది ఇందిరాగాంధీ ప్రభుత్వము. సిపిఎం పార్టీ పైన ఉక్కు పాదము మోపింది ఇందిరాగాంధీ ప్రభుత్వము. అరాచకాలు నిత్యకృత్యము బెంగాలంతా చీకటిమయము. దేవకులది ఆఫీసులు ఆక్రమించిరి, లక్షల మంది కార్యకర్తలను తరిమి వేసిరి. కార్మిక వర్గ కష్టజీవుల ఉద్యమాలకు ఊపిరిపోయడంలో సిపిఎం నిర్విరామ కృషి చేసింది. ఫలితంగా బెంగాల్, కేరళ, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో సిపిఎం పతాకం కష్టజీవుల బతుకుల్లో రుణకాంతు లేనింది. 1977 బెంగాల్లో జ్యోతి బసు నాయకత్వాన సిపిఎం వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మబ్బులు విడిచాయి, వెలుగు రేఖలు పొడిచాయి. మబ్బులు విడిచాయి, వెలుగు రేఖలు పొడిచాయి. సిపిఎం నాయకత్వాన వామపక్షాలు గెలిచాయి. సిపిఎం నాయకత్వాన వామపక్షాలు గెలిచాయి. మబ్బులు విడిచాయి, వెలుగు రేఖలు పొడిచాయి. బెంగాల్, త్రిపుర, కేరళలు పేరుకు మూడు రాష్ట్రాలు. దేశానికి మార్గం చూపే ప్రజారంజక కేంద్రాలు. లక్షల ఎకరాల భూమిని పంచి కౌలు రైతులకు అండగా నిలిచి కార్మిక కర్షక పోరాటాలకు సర్కారుగా మద్దతు ఇచ్చి మతోన్మాదాన్ని తరివేసి సామరస్యాన్ని నెలకొల్పి మాదాన్ని తరివేసి సామరస్యాన్ని నెలకొల్పి పంచాయతీలకు అధికారాలు, స్వయం పాలన, గిరిజన హక్కులు. మబ్బులు విడిచాయి, వెలుగు రేఖలు పొడిచాయి. మబ్బులు విడిచాయి, వెలుగు రేఖలు పొడిచాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కోసం
ఉద్యోగ భద్రత రక్షణ కోసం. గత 2 దశాబ్దాలలో 15 జాతీయ సమ్మెలు జరిగాయి. కోట్లాది మంది కార్మికులు ఉద్యోగులు పాల్గొన్నారు. వాటి విజయంలో సిపిఎంది సింహభాగం. నిజానికి ఈ పోరాటాలే ప్రపంచ సంక్షోభాల నుండి ఈ దేశాన్ని ఇంతవరకు నిలువరించాయి. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత అనేక ప్రాంతాలలో చెలరేగిన మత శక్తులను నిలువరించి భిన్న మతాల ప్రజల మధ్య ఐక్యత కోసం నిరంతరం సిపిఎం చేసిన కృషి సాటిలేనిది. మన రాష్ట్రంలో 2000 సంవత్సరాలు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి సమరశీల పోరాటం చేసింది సిపిఎం. ఆ పోరును 3 కార్యకర్తలు అమరులయ్యారు. 2007 సంవత్సరం ఖమ్మం జిల్లాలో ముదిగండ భూ పోరాటంలో 7 కార్యకర్తలు అమరులయ్యారు. సామరస్యాన్ని కాపాడుకోవడంలో, మతోన్మాద శక్తులను ఎదురెట్టి పోరాడడంలో అనేక మంది ఆణిముత్యాల వంటి కార్యకర్తలను పోగొట్టుకుంది సిపిఎం పార్టీ. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టేందుకు నాడు నేడు అవిశ్రాంత పోరాటం చేస్తుంది సిపిఎం. అమరవీరుల బాటలో మునుముందుకే సాగుతుంది, మునుముందుకే సాగుతుంది, మునుముందుకే సాగుతుంది. ప్రతి అడుగు నెత్తుటి మడుగై పీడిత జన చెదరని గొడుగై, ప్రతి అడుగు నెత్తుటి మడుగై పీడిత జన చెదరని గొడుగై, ఊపిడిదారుల నెత్తిన పిడుగై ప్రగతి బాటల ఉద్యమాడుగై, ఊపిడిదారుల నెత్తిన పిడుగై ప్రగతి బాటల ఉద్యమాడుగై, మండే గుండెల పోరు నినాదం సిపిఎం సిపిఎం, కార్మిక కర్షక సమర కేతనం సిపిఎం సిపిఎం, మండే గుండెల పోరు నినాదం సిపిఎం సిపిఎం, కార్మిక కర్షక సమర కేతనం సిపిఎం. దున్నేవాడికి భూమంటూ జమీందారులను ఎదిరిస్తూ తెలుగు జాతి ఐక్యత కోసం భాషా ప్రయుక్త రాష్ట్ర సాధన సుందరయ్య కను సన్నలలో పందరు కాలువ పూడిక తీత ప్రజారక్షక దళాలతోటి దివి బుక్కెనలో సేవా నిరతి గుండెల పోరు నినాదం సిపిఎం సిపిఎం, కార్మిక కర్షక సమర కేతనం సిపిఎం సిపిఎం, మండే గుండెల పోరు నినాదం సిపిఎం సిపిఎం, కార్మిక కర్షక సమర కేతనం సిపిఎం సిపిఎం. గుంటలో రగిలిన నిప్పు సారా వ్యతిరేక పూరు సామాజిక న్యాయ సాధన దళితుల ఆలయ ప్రవేశము ఆదివాసుల గిరిజన హక్కుల సాధన కోసం పోరాటం సర్వ మానవ సమత నినాదం మత సామరస్య ఆశయ సాధన మండే గుండెల పోరు నినాదం సిపిఎం సిపిఎం, కార్మిక కర్షక సమర కేతనం సిపిఎం సిపిఎం, మండే గుండెల పోరు నినాదం సిపిఎం సిపిఎం, కార్మిక కర్షక సమర కేతనం సిపిఎం సిపిఎం. దేశ సమైక్యత పరిరక్షణ బలిదానాల ప్రస్థానం విద్య ఉపాధి తక్షణ లక్ష్యం మహిళా సాధికారత ధ్యేయం దేశం రాష్ట్రం సమగ్ర వృద్ధి స్వావలంబనే అంతిమ మార్గం ప్రపంచీకరణను ఎదిరిస్తూ భాషా సంస్కృతి వికాసం జాతీయోద్యమ జరగని స్ఫూర్తి సిపిఎం సిపిఎం, అభ్యుదయంలో తరగని కీర్తి సిపిఎం సిపిఎం, జాతీయో
ప్రజోద్యమ జరగని స్ఫూర్తి. సిపిఎం సిపిఎం అభ్యుదయంలో తరగని కీర్తి. సిపిఎం సిపిఎం మండే గుండెల పోరుని నాదం. సిపిఎం సిపిఎం కార్మిక కర్షక సమర కేతనం. సిపిఎం సిపిఎం మండే గుండెల పోరుని నాదం. సిపిఎం సిపిఎం కార్మిక కర్షక సమర కేతనం. సిపిఎం సిపిఎం